పదకొండేళ్లుగా హీరో రాజ్ తరుణ్ తో రిలేషన్ లో ఉన్నానంటున్న ఆమె తెలియజేసింది. గుడిలో పెళ్లి చేసుకున్నామంటూ కూడా ఆమె చెబుతోంది. సినీ హీరోయిన్ తో అఫైర్ పెట్టుకుని తనను వదిలేశాడంటూ ఫిర్యాదులో పేర్కొంది. హీరో రాజ్ తరుణ్ పై తన ప్రియురాలు లావణ్య ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి రాజ్ తరుణ్ మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసింది. గత 11 ఏళ్లుగా రాజ్ తరుణ్తో రిలేషన్లో ఉన్నానంటున్న ఆమె తెలియజేసింది. గుడిలో పెళ్లి చేసుకుంటున్నామంటూ ఆమె పేరు చెబుతోంది. సినిమా హీరోయిన్తో అఫైర్ పెట్టుకుని తనను వదిలేశాడంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ఒక ఫిర్యాదు అయితే నార్సింగ్ పోలీసులకు అందింది. ఏంటి ఆ ఫిర్యాదు? ఆ ఫిర్యాదుకి సంబంధించి కంప్లైంట్ ఇచ్చినటువంటి యువతి ఎవరైతే ఉన్నారో ఆమె తన కంప్లైంట్ లో హీరో రాజ్ తరుణ్, ఆ హీరో రాజ్ తరుణ్ మీదనే ఈ కంప్లైంట్ ఇచ్చారు. ప్రధానంగా తన గత కొన్ని సంవత్సరాలకు కూడా తనతో రిలేషన్షిప్ లో ఉంది, తనను అన్ని రకాలుగా యూజ్ చేసుకున్నటువంటి రాజ్ తరుణ్ పెళ్లి చేసుకోకుండా తనను ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా ఆమె తన కంప్లైంట్ అయితే పేర్కొన్నారు. ఈరోజు మార్నింగ్ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో ఈ కంప్లైంట్ ఆధారంగా పోలీసులు అయితే ఫస్ట్ వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా కూడా విచారణ మొదలు పెట్టారు. అంటే నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి లావణ్య ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో లావణ్య కంప్లైంట్ ఆధారంగా కూడా విచారణ అయితే మొదలు పెట్టారు. అయితే ఆమె తను రాసినటువంటి కంప్లైంట్ లో కొంత కీలకమైనటువంటి విషయాలే అందులో మెన్షన్ చేశారు. 11 సంవత్సరాల నుంచి కూడా రాష్ట్ర రిలేషన్ లో ఉన్నారని, గుడిలో కూడా పెళ్లి చేసుకున్నారని, అంటే రాష్ట్రం తనను పెళ్లి చేసుకున్నారంటూ కూడా అది ఆమె తన కంప్లైంట్ లో పేర్కొన్నారు. అయితే పెళ్లి విషయం ఏదైతుందో ఆ పెళ్లి విషయం కూడా ఎక్కడ బయటికి రాలేదు. సినిమాలో నటిస్తూ ఒక హీరోయిన్ తో అఫైర్ పెట్టుకొని తనను వదిలేశారంటూ కూడా ఆమె తన కంప్లైంట్ అయితే పేర్కొన్నారు. కొన్ని సినిమాలలో యాక్ట్ చేస్తూ తనని దూరం పెట్టడమే కాకుండా ఇతర హీరోయిన్లు ఏదైతే ఉన్నారో వాళ్ళతో చాలా చనువుగా ఉండేవాళ్ళంటూ, అదేవిధంగా ఒక హీరోయిన్ అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి నటించినటువంటి ఒక హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ఆ హీరోయిన్ తో అఫైర్ పెట్టుకొని తనను వదిలేశారంటూ కూడా ఆమె తన కంప్లైంట్ ఇచ్చారు. అయితే గుడిలో కూడా పెళ్లి అయిపోయింది, తనను రాష్ట్రం గుడిలో కూడా పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా పోలీసులకైతే అందజేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్రం అయితే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. డెఫినెట్ గా కూడా తనకు న్యాయం జరిగేంత వరకు పోరాడతానని చెప్తున్నప్పటికీ రాష్ట్రాన్ని వదలకపోతే నిన్ను చంపి నీ డెడ్ బాడీని కూడా మాయం చేస్తామంటూ కూడా తనకు బెదిరింపులు వచ్చాయని ఆ కంప్లైంట్లు అయితే ఆమె కోరుతున్నారు. అయితే తనను కావాలని డ్రగ్స్ కేసులో గతంలో లావణ్య అనేటటువంటి ఒక యువతి డ్రగ్స్ కేసులో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అరెస్ట్ అయ్యింది అని కొన్ని రోజుల క్రితం చాలా పెద్ద ఎత్తునే వార్త చాలా మనంతా కొడుతున్నాం. సో ఆ లావణ్య ఇప్పుడు ఈ కంప్లైంట్ కూడా ఇచ్చింది. అప్పుడు అరెస్ట్ అయినటువంటి లావణ్య ఎవరైతే ఉన్నారో ఆ లావణ్య కంప్లైంట్ ఆ లావణ్య ఈ లావణ్య ఇద్దరు ఒకటే అని అయితే పోలీసులు గుర్తించారు. డెఫినెట్ గా డ్రగ్స్ కేసులో ఏమైనా ఇరికించారు, డ్రగ్స్ కేసుకు సంబంధించి తనకేమీ ప్రమేయం లేదు అని లావణ్య చెప్తున్నప్పటికీ అప్పట్లో పోలీసులు ఆమె ప్రమేయం సంబంధించి పూర్తి స్థాయి డీటెయిల్స్ అన్ని కూడా అందులో ఎఫ్ఐఆర్ లో అయితే పొందుపరిచారు. అయితే ఇప్పుడు తనని ఇరికించారు అనేది ఈ లావణ్య ఇప్పుడు చెప్తున్నప్పటికీ ఏది ఏమైనప్పటికీ మొత్తానికి ట్విస్ట్ల మీద ట్విస్ట్లు, ఒక సీరియల్లో ఎలాగైతే ట్విస్ట్లు ఉంటాయో రాష్ట్రం లావణ్యకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఈ ట్విస్ట్లు అయితే కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. డ్రగ్స్ కేసులో లావణ్య అరెస్ట్ అయింది, తనను గుడిలో పెళ్లి చేసుకున్నారని లావణ్య ఒకవైపు ఈరోజు వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. గతంలో ఈమెనే పోలీసులు అరెస్ట్ చేశారు. అదే అరెస్ట్ అయిన తర్వాత కనీసం రాష్ట్రం ఒక్కసారి కూడా తనను ఏ విధంగా కూడా పరిగణించడానికి కానీ ఏ విధంగా కూడా సహాయం అందించలేదు అంటూ కూడా ఆమె తన కంప్లైంట్లో ఇచ్చారు. రానున్న రోజుల్లో దీనిపైన న్యాయ పోరాటం చేస్తామని చెప్తున్నప్పటికీ ఈ కేసుకు సంబంధించి పోలీసులు అయితే దర్యాప్తు అయితే మొదలు పెట్టారు. ఈ దర్యాప్తు అనేది చాలా కీలకం, ఎందుకంటే ఆమె కొన్ని డీటెయిల్స్ అంటే ఎవిడెన్స్ ఫోటోలతో కూడుకున్నటువంటి కొన్ని ఆధారాలను అయితే పోలీసులకు అందించారు. మనం కూడా చూడచ్చు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఫొటోస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళిద్దరికి సంబంధించి వాళ్ళు తనుగా ఉన్నటువంటి వీడియోస్ అదేవిధంగా ఫొటోస్ కూడా కొన్ని అయితే ఇప్పటికే బయటకు వస్తున్నాయి. తన 45 రోజులు డ్రగ్స్ కేసుకు సంబంధించి జైల్లో పెట్టినప్పుడు కూడా
రాజ్ తరుణ్ రాలేదంటూ కూడా ఆమె తన కంప్లైంట్లు అయితే పేర్కొన్నారు. రైట్ నౌ మనం చూసుకుంటే మాత్రం ఈ కేసు నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో ఈ కంప్లైంట్ మీద విచారణ అయితే మొదలు పెట్టారు. రైట్, థ్యాంక్ యూ మధు.